tomato pudina rice. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నా. సో ఉమెన్ ఒక ఏజ్ తర్వాత అంటే పోస్ట్ మెనోపాజ్ తర్వాత వాళ్ళకు ఉండే ఆ వీక్నెస్ కానీ లేకపోతే వాళ్ళకి కొంచెం అరుగుదల తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు లంచ్లోకి ఈ రెసిపీని హెల్తీగా ప్లాన్ చేసుకోవచ్చు. సో దానికి మనం ఇక్కడ పుదీనా యాడ్ చేసుకుంటున్నాం. చక్కటి ఫైబర్ మనకి పుదీనా వల్ల లభిస్తుంది. దీన్ని స్టెమ్స్తో కూడా తీసుకుంటే అంటే కాడలతో తీసుకుంటే మంచిది, కానీ ఆ కాడలు పంటికి తగిలి ఎవరికి తినేటప్పుడు అది కంఫర్టబుల్ అనిపించదు కదా. సో మనం ఈ పుదీనా ఆకుల్ని స్టెమ్స్తో కలిపి గ్రైండ్ చేసేద్దాం. ఇంతే కాకుండా ఇందులో మనం టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాం. చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే వైటమిన్ సి, లాట్ ఆఫ్ ఫైబర్, ఇవి కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. సో ఇప్పుడు కాస్త ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులోకి లవంగాలు యాడ్ చేసుకుందాం, కొంచెం ఈ రైస్కి కాస్త ఫ్లేవర్ని ఇవ్వడానికి. అండ్ అలాగే జీడిపప్పు. చాలామంది ఒక ఏజ్ తర్వాత జీడిపప్పు తినకూడదని మానేస్తూ ఉంటారు. అందులో కూడా మనకు ప్రోటీన్ ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ కంట్రోల్గా ఉన్నాయంటే ఇలా హెల్దీగా ఒక 1-2 వరకు తీసుకోవచ్చు. వేయించి నూనెలో స్నాక్ లాగా తీసుకుంటారు కదా, అలాంటివి అవాయిడ్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అండ్ మనం ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ పుదీనా యాడ్ చేసుకుందాం. సో పుదీనా టొమాటో ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల ఆ పుదీనా ఆకుల్ని తీసి పక్కన పెట్టేయడం కానీ టొమాటో పీసెస్ని పక్కన పెట్టేయడం కానీ లేకుండా చక్కగా కంప్లీట్గా తినగలుగుతాం. అప్పుడే మనకి ఫైబర్ అనేది ప్రాపర్గా అందుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీలు యాడ్ చేసుకుందాం. కాస్త ప్రోటీన్ అండ్ ఫైబర్ మరి కాస్త మనకి డిష్లోకి యాడ్ అవుతుంది. కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేసుకుందాం. లైట్గా ఇలా సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం బ్రౌన్ బాస్మతి రైస్ ఉడికించింది యాడ్ చేసుకుంటున్నాం. త్వరగా ఆకు లేకుండా ఉంటుంది అండ్ స్లోగా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టొమాటో పుదీనా రైస్ రెడీ అయిపోయింది. టొమాటో పుదీనా రైస్కి కావలసిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, లవంగాలు 3, బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, పుదీనా 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. టొమాటో పుదీనా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనెతో ప్యాన్ని గ్రీస్ చేసుకున్న తర్వాత లవంగాలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో పుదీనా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి పచ్చిబటానీలు, గరం మసాలా పొడి, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టొమాటో పుదీనా రైస్ రెడీ.